చెప్పండి మీరు ఏ విధంగా చూస్తారు రవీందర్ గారు కానీ గట్టు ఫస్ట్ ఏంటంటే మనం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి గురించి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎమోషనల్లో ఉన్నటువంటి ఉద్యమ నాయకుల్ని ఉద్యమానికి వాడుకోవడం జరిగింది ఇప్పుడు బయటి పార్టీల నుంచి ఎవరినైతే తీసుకుంటో ఎల్ రమణ కానివ్వండి ఇంకోరిని కానివ్వండి ఇంకోరిని కానివ్వండి అతనికి ఏమైందంటే ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమ నాయకులు అవసరమైనరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలతో గెలిచినటువంటి ప్రజల్లో భాగస్వామి ఉన్నటువంటి ప్రజలతో అనుసంధానమైనటువంటి వ్యక్తుల్ని ఆయన గుర్తిస్తారు ఎందుకంటే ఆయన దగ్గర నుంచి గమనించిన వ్యక్తిని చెప్తా ఉన్నా ఒక వార్డ్ మెంబర్ గెలిచిన వ్యక్తిని దగ్గర తీసుకుంటాడు ఒక ఎంపీగా ఓడిపోయినటువంటి వ్యక్తిని దూరం పెడతాడు ఉద్యమం చేసేటప్పుడు అది ఏంటంటే ఒక సెంటిమెంట్ ఒక ఎమోషనల్ ఉద్యమం అందులో వీళ్ళందరూ పనిచేసారు కానీ ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ వచ్చింది తెలంగాణ కోసం ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఉద్యమంలో వాడు వాడుకున్నారో ఉద్యమానికే పనికి వస్తారు కానీ వాళ్ళు పరిపాలనకు పనికి రావాలంటే ఉద్దేశం మీరు ఏందంటే చి చంద్రశేఖరరావు గారిని ఆ రోజు తెలంగాణ ఉద్యమం చూసి ఉద్యమంలో పనిచేసి వీళ్ళు ఎదిగినటువంటి నాయకులు స్వధాయ కొందరు ఉంటారు ఏమంటారంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేంద్ర మహేంద్ర రెడ్డి గారు ఉన్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ రోజుల్లో మహేంద్ర రెడ్డి గారు కూడా ఏంటంటే తెలంగాణను వ్యతిరేకించారు ఆ తనను కూడా ఉద్యం ఏ తెలంగాణ వ్యతిరేక అంటాడు తనను తనను తీసుకున్నాడు ఎందుకు తీసుకుని తెలంగాణ వ్యతిరేక తీసుకుంటా అంటే అక్కడ పరిపాలన చేయాలి ఓట్లు రావాలి నేను టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడాలంటే మంత్రి మహేంద్ర రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకు కావాలి ఇంకా వేరే దగ్గర కూడా తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి తుమ్మల నాగేశ్వర కానీ అండి అంటే హైదరాబాద్ లో ఎవరు తలసాని శ్రీనివాస్ కానివ్వండి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఒక ఉద్యమం తెలంగాణ తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ కోసం ఫైట్ చేసి అందరు కలిసి వచ్చారు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే పరిపాలన చేయాలి ఆ పరిపాలనకు ఎవరు అవసరం ఉన్నారు ఆ పరిపాలనలో నేను భాగ్యస్వామం కావాలి నా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి నేను ముఖ్యమంత్రి కావాలంటే ఎవరితోనైతే ప్రజలతో భాగ్యస్వామి అవుతారో ప్రజలతో ఎన్నుకోబడతారో వాళ్ళని తీసుకుంటారు అక్కడ ఉద్యమ నాయకులను పక్కకు పెట్టాలని కాదు లేక మహేంద్ర రెడ్డి మీద ప్రేమి ఉండో తలసాని శ్రీనివాస్ మీద ప్రేమిండో తుమ్మల కాంగ్రెస్ మీద ఉండి కాదు వీళ్ళ దగ్గర ప్రజల చేత ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు ప్రజల దగ్గర వీళ్ళ వీళ్ళకు ఒక ప్రజలతో సత్సంబాధనం ఉంటాయి ప్రజలను వీళ్ళను ఏంటంటే ఏది చెప్తే అది ఇంటరు తెలంగాణ కోసం వచ్చినటువంటి వీళ్ళు వీళ్ళంతేందంటే నా నా నేను తెలంగాణ ఉద్యమం చేస్తే నా ఉద్యమం వీళ్ళు లీడర్గా ఎదిగినటువంటి ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు అవునండి నేను పోయితే ఎవరి పోయితే రవీంద్ర సింగ్ పోయిండు ఏమైతే ఆయనకు ఇప్పుడు ఇంకో అయినా పోయిండు ఏమైతుంది వేరెవరు అడిగి ఉండొస్తూ అంటే ఓట్లతో గెలిచేటప్పుడు వస్తుండ ఆయనకు ఇప్పుడు కౌశక్ రెడ్డి ఉన్నాడు కౌశిక్ రెడ్డి ఓటర్లతో గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి కౌశిక్ రెడ్డిని తీసుకున్నాడు అంటే సొంత పార్టీలు ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు సీఎం కేసీఆర్ పక్క పార్టీ వాళ్ళు తప్ప ఆ సొంత పార్టీలో అయినటువంటి వ్యక్తిని ప్రజలకు చేరువై ఓట్లు రాబట్టుకునే స్థితికి ఎందుకు తీసుకురలేకపోతుంది సొంత పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తుండే సొంత పార్టీలో ఉన్న కరెక్ట్ ఉండరా ఉద్యమం చేసినప్పుడు ఉద్యమ లక్షణాలు ఉండి ఉద్యమం చేసినారు తర్వాత పరిపాలన లక్షణాలు ప్రజలతో మామై ఎన్నిక వాళ్ళనే ఉంచుకుంటుండ్రు ఎన్నిక కారు వీళ్ళు ఉద్యమం నాతో గెలిచిండ్రు నా ఉద్యమంతోనే మెల్లమెల్ల వీళ్ళు అవసరం లేదు పార్టీకి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిన్న మీరు అందరు గమనించుంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించుంటారు ఏదైతే ఈరోజు ఎమ్మెల్సీలకు ఓటు వేస్తారో ఆ ఓటు వేసేట వ్యక్తులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్సీ మన కార్పొరేటర్ కౌన్సిలర్సు జెడ్పీటీసీలు అందులో వాళ్ళకందరికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే యాభై శాతం మహిళలు ఉన్నారు ఈరోజు చూసుకుంటే యాభై శాతం మహిళల్లో ఒక్క కవితకు తప్ప ఇంకొక వ్యక్తికి సీట్ వేయలేడు నేను అనుకుంటే ఏంటంటే అదృష్టం బట్టి కేసీఆర్ గారికి ఒక కూతురు ఒక కుమారు ఉన్నాడు కానీ ఇంకో కేటీఆర్ ఉన్నాడు ఇంకో రావు ఉంటే మాత్రం ఇంకా మహిళలకు అవకాశం దక్కేది కాదేమనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు దాదాపుగా అన్ని దగ్గరలో ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి కౌన్సిలర్లు కానీ కార్పొరేట్ కానీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ టీఆర్ఎస్ నుంచి గెలిచిండ్రు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని కూడా అదే పార్టీలు అధికార పార్టీలో జయిన్ చేసుకున్నారు బీజేపీలో కొంత మందిని చేసుకున్నారు అయినా మెజార్టీ ఎక్కడ టీఆర్ఎస్ పార్టీకే ఉంది కానీ ఈ రోజు దౌర్జన్యం చేసి రంగారెడ్డి జిల్లాలో ఎంపీ సభ్యురాలు చింపుల శైలజ నామినేషన్ వేయడానికి ఒక వెయ్యి మందిని పెట్టి అడ్డుకున్నారు వెయ్యి ఒక మహిళ పోతే వెయ్యి మందిని పెట్టి అడ్డుకోవడం ఎందుకు నీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నీకు సీట్లు ఉన్నాయి ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ వ్యక్తిగా పోయినప్పుడు నువ్వు వెయ్యి మంది నీ పోలీసులను వాళ్ళని మీలో కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది నీకు నిజంగా గెలుస్తావు అనుకుంటే నీ మీద వ్యతిరేకత లేకుంటే నువ్వు నువ్వు గెలుస్తావు అనుకుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది నీ ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి గారు మంత్రి చేసినటువంటి వ్యక్తి శంపిపూర్ రాజు గారు ముందు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళ ఇద్దరు వ్యక్తులు ఒక ఇండిపెండెంట్ చేసేటటువంటి పైన ఒక వెయ్యి మందిని పెట్టుకొని పోలీసులు అడ్డుకొని దౌర్జన్యంగా నామినేషన్ పరిస్థితి ఇంకొకటి వరంగల్ జిల్లాకు వచ్చే వరకు పెడమల్ల గుట్టాయి అని చెప్పి తెలంగాణ తెలంగాణ ఎంపీల సంఘంలో ప్రధాన కార్యదర్శి మేమేం అంటే మనకు ఓట్లు లేవు అయినా మనం గెలవం మన యొక్క సమస్యలు గవర్నమెంట్ పరిష్కరిస్తలేదు మన నిరసన తెలియజేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోటం మనం అందరం పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినాం అంతకుముందు కూడా చెప్పం మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించుకుంటే మేము పోటీ చేయం మేము పోటీ ఎందుకు చేస్తున్నామంటే మా నిరసన వ్యక్తం చేయడానికి మా సమస్యలు పరిష్కరిస్తే మేము పోటీ నుంచి విరమించుకుంటాము మాకు కావాల్సింది ఏంటంటే ఏదైతే గ్రామీణ ప్రజానికి వచ్చి కోబడ్డప్పుడు వారికి ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలు కావాలంటే ఇతర హామీలు ఇచ్చినాము ఆ హామీలు నిర్వహించలేక రెండున్నర సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇరబల్లి దయాకర్ గారిని ముఖ్యమంత్రిని అదేవిధంగా కేటీఆర్ గారు చాలా సందర్భాలు కోరడం జరిగింది కానీ ఎప్పుడు కూడా స్పందించరు గత్యంతరం లేక ఇరబల్లి దయాకర్ రావు గారు ఎనిమిదో తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎంపీ సంఘాల అధ్యక్షులు అందరు పిలిచిండు రైట్ పిలిచి అతను మాట్లాడకుండా వెళ్ళిపోయాండు తర్వాత అందరు కలిసి ఏం చేసి మేము నామినేషన్ వేసామో నామినేషన్ వేసిండు వేసిన తర్వాత గుట్ట అయిన వ్యక్తిని ఒక తోని మీరు పోర్జారి సంతకం పెట్టిందని రియాక్ట్ చేసుకోమంటే బెదిరింపులు అదేవిధంగా మాబూనగర్లో ఒక మా సంఘం తరపున చేసినటువంటి వ్యక్తిని బెదిరించి వాళ్ళ భార్యను ఇది చేసి మీద కేసు ఉన్నాయో విడ్రా చేసుకుంటారు చేసుకోరు ఆ వ్యక్తిని నిజామాబాద్లో కవిత మీద పోటీ చేస్తున్నాడు శ్రీనివాసన్ పోర్జారి సంతకంతో అవి మన వాళ్ళను అరే నీకు నిజంగా మెజార్టీ ఉన్నప్పుడు నీకు నిజంగా నీకు ఓట్లు లేస్తారన్నప్పుడు నువన్నీ విడ్రాలు ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు ఒక మహిళాను అడ్డుకోవడం కోసం వెయ్యి మందిని పెట్టి పోలీసులను పెట్టి ఒక మన నామినేషన్ పత్రాలు దింపేసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది రైట్